Hi everyone, welcome to Manabadi. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఎంసెట్ మ్యాథ్స్ సంబంధించి 40 మ్యాథ్స్ ప్లాన్ ఈజీ చాప్టర్స్తో హార్డ్ చాప్టర్స్ టచ్ చేయకుండా ఎంసెట్లోని మ్యాథ్స్ 80 మ్యాథ్స్కి మనం ఈజీగా 40 మ్యాథ్స్ ఎలా తెచ్చుకోవచ్చు ఇంత తక్కువ టైంలో అన్న ప్లానింగ్ మనం ఈరోజు చూస్తున్నాం. సో ఈ 40 మ్యాథ్స్ ప్లానింగ్లో మనం టఫ్ చాప్టర్స్ ఇంక్లూడ్ చేయకుండా ఈజీ చాప్టర్స్ ఇంత షార్ట్ పీరియడ్లో మీరు ఫటాఫట్ మీరు ప్రిపరేషన్స్ని ఫినిష్ చేసుకునే విధంగా ఈ యొక్క చాప్టర్ సెట్టింగ్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ అందులో సర్కిల్స్, సో మనకి అందులో 4 క్వశ్చన్స్ దాకా ఎక్స్పెక్టెడ్. సో నెక్స్ట్ ఫంక్షన్స్, 3 క్వశ్చన్స్ దాకా ఎక్స్పెక్టెడ్. అండ్ వీటికి సంబంధించిన కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా ఆల్రెడీ మనం చేయడం జరిగింది. దానికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. మీ ఎంసెట్ ప్రిపరేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. సో మీరు జస్ట్ ఆ వీడియోస్కి కొంత టైం స్పేర్ చేయండి, కానీ మీ రిజల్ట్లో చాలా వేరియేషన్ వస్తుంది. ఒక్క మార్క్ ఎంసెట్లో మీకు ఇంకొక క్యాండిడేట్కి 1 మార్క్ డిఫరెన్స్ ఉందనుకోండి, అతనికి మీకు చాలా ర్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది. సో ఎవ్రీ మార్క్ కౌంటే, చాలా వాల్యుబుల్. సో ఫంక్షన్స్ 3 మార్క్స్, అంటే 3 క్వశ్చన్స్ రావచ్చు. స్ట్రెయిట్ లైన్స్ 2 to 3, అండ్ లిమిట్స్ 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, అండ్ ప్రాబిలిటీ 4 క్వశ్చన్స్ మనకి. సో ఈజీ చాప్టర్స్ అనమాట ఇవి. ఈజీ చాప్టర్స్ అంటే మనం బేసిక్గా ఈ చాప్టర్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ మీరు ఫార్ములాస్ చూసుకుని ఆ తర్వాత మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే అర్థమవుతుంది. ట్విస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ చాప్టర్స్లోని, మిగతా హార్డ్ చాప్టర్స్తో పోల్చుకుంటే ట్విస్ట్ ఎక్కువ, టైం కన్స్యూమింగ్ ఎక్కువ ఉంటుంది. ఇవి అలా కాదు, ప్రాక్టీస్ చేసేటప్పుడు టైం తక్కువ అవుతుంది, అండ్ మీకు ఎగ్జామ్లో ఫేస్ చేసేటప్పుడు కూడా టైం తక్కువ అవుతుంది. లిమిట్స్ 2 to 3 మార్క్స్ వస్తుంది, ప్రాబిలిటీ 4 మార్క్స్ వస్తుంది. ప్రాబిలిటీ వర్షన్ మీరు అర్థం చేసుకోగలిగితే కనుక ఫేవరబుల్ ఈవెంట్స్, అన్ఫేవరబుల్ ఈవెంట్స్, స్పేస్ ఈవెంట్స్ అవన్నీ కూడా మీరు కరెక్ట్గా ప్రాక్టీస్ ఒక ముందు ప్రాక్టీస్ ముందు కనుక వాటి డెఫినేషన్స్ కరెక్ట్గా చూసుకోండి. ఎగ్జాస్ట్ ఈవెంట్స్ అంటే ఏంటి, ఎక్స్క్లూజివ్ ఈవెంట్ అంటే ఏంటి, మ్యూచువల్ ఇండిపెండెంట్ ఏంటి, డిపెండెంట్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం మీరు క్లియర్గా ముందు చూసుకుంటే చాప్టర్ స్టార్ట్ చేయండి. అప్పుడు చాప్టర్ చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్, 4 క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్. సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్లో కూడా కొన్ని బేసిక్ ఉంటుంది, సో ఆ బేసిక్ ఫార్ములాస్ కరెక్ట్గా చూసుకోండి. అండ్ నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్, మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ మ్యాట్రిసెస్ చాలా సింపుల్ చాప్టర్, 2 క్వశ్చన్స్ వస్తాయి. వీటికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ కూడా ఉన్నాయి చూడండి, మ్యాట్రిక్స్ సంబంధించిన దానికి కూడా. అండ్ వెక్టార్స్ ఎడిషన్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మనకి మినిమం 5 వస్తుంది, 5 కన్నా ఎక్కువ వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, కానీ ఈ రెండింటిలో చూసుకుంటే మినిమం 5 అయితే ఖచ్చితంగా వస్తాయి. నెక్స్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లో నుంచి మనకి 3 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బైనామియల్ థీరం నుంచి 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పర్ముటేషన్ అండ్ కాంబినేషన్ నుంచి 2 క్వశ్చన్స్, అండ్ నెక్స్ట్ థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పారాబలా నుంచి మనకి 2 క్వశ్చన్స్, లోకస్ 1 క్వశ్చన్, డిసిడిఆర్స్ 1 క్వశ్చన్. టోటల్గా ఈ చాప్టర్స్ నుంచి మనకి 40 మార్క్స్ మినిమంగా అయితే వస్తాయి. ఈజీగా 40 క్వశ్చన్స్ ఈజీగా దీంట్లో నుంచి అయితే మనకు కవర్ అయిపోతుంది. అందులో ఈ లోకస్ అయితే చాలా సింపుల్, డిసిడిఆర్స్, లోకస్ అండ్ డిసిడిఆర్స్, థీరీ ఆఫ్ ఈక్వేషన్స్ చాలా సింపుల్ చాప్టర్స్. వెక్టార్స్లో ఎడిషన్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది, ప్రోడక్ట్లో కూడా కొంతవరకు ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే లిమిట్స్ బేసిక్ సమ్స్ వస్తే కనుక చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ప్రాబిలిటీ కాన్సెప్ట్ ఓరియంటల్, అండ్ ఫంక్షన్స్ అయితే ఈజీగా స్కోర్ చేసుకోవచ్చు, గెస్ ఈజీగా చేయొచ్చు మనం. సో ఐడెంటిటీ ఫంక్షన్ ఇచ్చిన, 1-1 ఫంక్షన్ ఇచ్చిన, ఆన్ టు ఫంక్షన్ ఇచ్చిన, బైజెక్షన్ బేస్డ్ ఆన్ ఇచ్చిన, కాన్స్టెంట్ ఫంక్షన్ బేస్డ్ ఆన్ ఇచ్చిన, ఈజీగా మనం గెస్ చేసేసి ఆన్సర్ పెట్టచ్చు. సో దానికోసం ఫంక్షన్స్ చాప్టర్లో ఉన్న ఆ టెక్స్ట్ బుక్, తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లోనే మీరు ఓపెన్ చేసుకుని ఆ డెఫినేషన్స్ చూసుకుని, అండ్ బైజెక్షన్ అప్పుడు ఏంటి, అండ్ 1-1 ఆన్ టు కండిషన్ ఏంటి, మ్యాపింగ్స్ చూసుకోవాల్సి ఉంటుంది. మీరు ఫంక్షన్స్లో మెయిన్గా మ్యాపింగ్స్ చూసుకోండి. సో ఏ ఫంక్షన్ ఏ మ్యాపింగ్ మీరు ఫంక్షన్కి వ్యాలిడ్ అవుతుంది, ఏ మ్యాపింగ్ ఫంక్షన్కి వ్యాలిడ్ కాదు, సో అలాంటివి క్లియర్గా చూసుకోండి. డొమైన్కి అండ్ కోడొమైన్కి ఉన్న రిలేషన్ ఏంటి, కోడొమైన్లో ఉన్నవి ఎప్పుడు మీకు రేంజ్ అవుతాయో అది మెయిన్గా చూసుకోవాల్సి ఉంటుంది. డొమైన్ కాన్సెప్ట్, కోడొమైన్ కాన్సెప్ట్ అండ్ రేంజ్ కాన్సెప్ట్ మీరు కొంచెం క్లియర్గా చూసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఎప్పుడు కూడా హరీ బరీగా అయితే ఎంసెట్ ప్రిపరేషన్ చెయ్యొద్దు. ఏం చేసినా సరే అందులోంచి కొంత వర్త్ తీసుకునేటట్టుగానే మీ ఒక ప్రిపరేషన్ అనేది ఉండాలి మైండ్లో పెట్టుకోండి. సో ఈ చాప్టర్స్
చాలా మంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ మాకు 40 మార్క్స్ ప్లాన్కి సింపుల్ చాప్టర్స్ ఇవ్వమన్నందుకే యాక్చువల్ మేము ఈ చాప్టర్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందులో మనం టఫ్ చాప్టర్స్ ఇంక్లూడ్ చేయలేదు. సో ఇంటిగ్రేషన్స్, టైం తీసుకున్న ట్రిగ్నోమెట్రీ ఇలాంటి టఫ్ చాప్టర్స్, డిఫరెన్షియేషన్స్ ఇలాంటి టఫ్ చాప్టర్స్ ఇంక్లూడ్ చేయకుండా ఓన్లీ ఈజీ చాప్టర్స్, ఈజీ టు యావరేజ్ చాప్టర్స్ మాత్రమే ఒక మనం ఫ్రేమ్ చేసి 40 and 40+ మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్స్ నుంచి. సో ఐ హోప్ ఈ చాప్టర్స్ మీకు ఇవ్వడం బట్టి మీకు చాలా లాభం జరుగుతుంది అనుకుంటాం. సో అండ్ కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి మీకు ఎలాంటి గైడెన్స్, ఎలాంటి సపోర్ట్ కావాలో మా వీలైనంత వరకు అవి అందించడానికి ట్రై చేస్తాం. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ ఏదైతే అడుగుతారో అది ఫస్ట్ మేము అందించడానికి ట్రై చేస్తాం. సో మీరు చెప్పిన కామెంట్స్ బట్టే మాకు వీడియోస్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఆడియన్స్ ఏదైతే అడుగుతారో అది మేము ఖచ్చితంగా అందించడానికి ట్రై చేస్తాం మా వీలైనంత వరకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.